వేదిక మీద మీరు చూసిండు కేజ్రీవాల్ కనిపించిండు పంజాబ్ ముఖ్యమంత్రి కనిపించిండు కేరళ ముఖ్యమంత్రి కనిపించిండు ఆయనతో ఉన్న అఖిలేష్ యాదవ్ కనిపించిడు ఒక ముఖ్యమైన వ్యక్తి మిస్సింగ్ ఉన్నాడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవగౌడ కుమారస్వామి జేడియూ వాళ్ళు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు చెప్పే ధైర్యం ఉందా నేను చెప్తున్నా కాదని ఖండించమను చంద్రశేఖరరావు గారు సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత సర్వే రిపోర్ట్లతో పాటు చంద్రశేఖరరావు గారు ప్రశాంత్ కిషోర్తో కూడా కర్ణాటక రాష్ట్రంలో సర్వే నివేదికలు తెప్పించుకొని ఇతర కొంతమంది సర్వేలు చేసిన వాళ్ళ మీద నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నివేదిక తెప్పించుకొని అందులో స్మాల్ మార్జిన్ అంటే వెయ్యి నుంచి మూడు వేల లోపల గెలవగలిగిన ఇరవై ఐదు ముప్పై సీట్లను ముఖ్యంగా బళ్ళారి నుంచి మొదలు పెడితే వరకు గుల్బర్గా ఈ ప్రాంతం అంటే పాత హైదరాబాద్ కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బళ్ళారి ప్రాంతాలను అన్నిటినీ కూడా సీట్లను నిశితంగా పరిశీలించి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక కీలకమైన నేతను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి అతన్ని పిలిపించి ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న నాయకులను ఫామ్ హౌస్కు పిలిపించి బేరసారాలు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ కాంగ్రెస్ గెలుస్తే భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుద్ది కర్ణాటకలో చంద్రశేఖరరావు గారికి వచ్చిన కష్టమైంది కానీ ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ను వంద సీట్ల లోపలికి నెట్టాలి ఎందుకంటే రెండు వందల ఇరవై నాలుగు సీట్లు కర్ణాటకలో ఉంటే రెండు వందల ఇరవై మూడు సీట్లు కర్ణాటకలో ఉంటే నూట పన్నెండు సీట్లు వస్తే మెజారిటీ సో కాంగ్రెస్ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్ల మధ్యలో గెలిచేటట్టుందని నివేదికలు తెప్పించుకొని కాంగ్రెస్ను ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఓడించడానికి మా కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నాయకుంతో చంద్రశేఖరరావు గారు బీరసారాలు చేసిండు దానికి కానీ ఐదు వందల కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిండు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మూడు సార్లు ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగింది అతన్ని ఒత్తిడి తెచ్చి అతనికి ఈ రాష్ట్రంలో కూడా కొంత వ్యాపార సంబంధాలు ఉన్నాయి అతని వ్యాపారాల మీద అతని మీద అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకునే ప్రయత్నం చేసిండు ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఆ నాయకుడిని కర్ణాటకలో ఉన్న పెద్దలే కాదు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ పెద్దలు కూడా మందలించి కేసీఆర్ పన్నుతున్న కుట్రను ఛేదించడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావును కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీకు నొప్పింది కాంగ్రెస్ను ఒడగొట్టడానికి ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు మా నాయకులకు పంచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకోవడానికి మా నాయకులను పిలిపించి ఒత్తిడి చేసి దళారులను నియమించి నీ ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు గారు సైబర్ క్రైమ్ గజరావు భూపాల్ నేతృత్వంలో దాదాపుగా ముప్పై కాన్స్టిట్యున్సీలలో ఇక్కడికి సంబంధించిన ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు నూట యాభై మందిని అక్కడ నియమించిండు ఊరు ఊరు తిరిగి ఓట్ల మీద ప్రభావం చూపించే వాళ్ళెవరు కాంగ్రెస్ అసంతృప్తులు ఎవరు డబ్బులు ఇస్తే లొంగెటోళ్ళు ఎవరు కాంగ్రెస్ను ఓడగొట్టడానికి అవసరమైన అన్ని రకాల కార్యాచరణతో చంద్రశేఖరరావు గారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టడానికి సుపారి తీసుకున్నాడు ఇలా సుపారి ఇచ్చింది ఎవరు అని నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా కాదని చంద్రశేఖరరావు గారిని ఖండించమని ఏ నాయకుడిని పిలిచి మాట్లాడిండో ఏ నాయకుడికి ఐదు వందల కోట్ల రూపాయలు చూపిండో ఆ నాయకుడితో సహా వివరాలు నేను బయట పెడతా ఆ నాయకుడు ఇలా మా కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి నేను ఆ పేరు బయట పెట్టడం లేదు అతను చంద్రశేఖరరావు ఇచ్చిన ఆఫర్ కూడా ఒప్పుకోలేదు పూర్తి స్థాయిలో ఒప్పుకొని ఉంటే పార్టీలో నుంచి పార్టీ బహిష్కరించడానికి కూడా వెనకడుగు వేయకపోతుండే ఇంత దుర్మార్గానికి ఇంత దిగజారుడుతనానికి ఇంత నీచమైన పనికి పూనుకున్న చంద్రశేఖరరావు గారు ఈ సమాజానికి చీడపురుగా కాదా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టడం ద్వారా లాభం ఎవరికి చేకూరుతుంది పోని ఇంత గొప్పతనం చేస్తే నీ పొత్తులో భాగస్వామి అయినా కుమారస్వామికి ఎందుకు ఈ విషయం చెప్పలేదు ఈ విషయం తెలిసే కదా ఈరోజు కుమారస్వామి ఈ వేదిక మీదకి రాకుండా నిన్ను అసహించుకొని నీ సమావేశానికి గైరాజరైంది ఈ విషయం కాదా నిజం కాదా ఇది ఇలా కుమారస్వామి జేడియూ ఈ సమావేశానికి గైరాజర్ అవ్వడానికి కారణం కుమారస్వామి గారి నోటీసులు లేకుండా కాంగ్రెస్ పార్టీ సీట్లను ఓడగొట్టడం ద్వారా కేసీఆర్ ఎవరికి సహకరించాలనుకుంటుండో కుమారస్వామికి తెలిసింది కాబట్టే కదా ఈరోజు సభ గైరాజరైంది నీది ఇంత నీచమైన బతుకు కుటిలమైన బతుకు ఇన్ని కుతంత్రాలు చేస్తే ఆ వేదిక మీదనే పంజాబ్ ముఖ్యమంత్రి ఒక మాట ఎవడు ఎన్ని తప్పులు చేసినా కాలం అనేది ఒకటి ఉంది కాలం సమాధానం చెప్తుందని అది నూటికి నూరు శాతం చంద్రశేఖరరావు గారికి వరుసీస్తుంది చంద్రశేఖరరావు గారు గుర్తు పెట్టుకోండి కాలం అనేది ఒకటి ఉంటుంది ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది నువ్వు చేసే అరాచకాలు నువ్వు పెట్టే ఖర్చులతో అన్ని ఎన్నికలలో నువ్వు నెగ్గుతావని అనుకోకు అందుకే ఈరోజు కర్ణాటకలో ఉండే మా కాంగ్రెస్ ట్రైన్లకు తెలంగాణలో ఉండే మా కాంగ్రెస్ ట్రైన్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు గారు కర్ణాటకలో కాంగ్రెస్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నాడు ఏ రహస్య గుడాచారి దగ్గర సుపారి తీసుకున్నాడు అతన్ని ఎవరో కనిపెట్టాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది రెండు అంశాలను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో ఈ దేశంలో కనిపించే ప్రతి నేషనల్ హైవే ప్రతి ఎయిర్పోర్టు ప్రతి పోర్టు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది నువ్వు చర్చకు సిద్ధమా ఈరోజు ప్రతి గ్రామంలో వెలుగుతున్న బల్బు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈరోజు ఈ దేశంలో తాగుతున్న నీళ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో వాళ్ళని రమ్మనుండ్రి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము తీసుకొని వస్తాం కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఏం చేసిండో చర్చ పెట్టుకుందామో ప్రజల ముందు నిలబడదాం ఎవరు దోషులో ప్రజలు తేల్చని ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మొత్తం ఎన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసిండ్రు మీరు ఎన్ని అప్పులు చేసిండ్రు అప్పుడు ప్రజలు కట్టిన పన్నులతోని బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టిండ్రు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది ఈ దేశంలో కట్టిన ప్రాజెక్టులేంటివి ఒకవేళ తెలంగాణ మీదనే పరిమితమై చర్చ చేద్దామంటే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజీవ్ సాగరు ఇందిరాసాగరు సాగరు ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాణయిత చే కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా మేం మొదలుపెట్టింది మేం చేసినవే కదా మేం చేసిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డది నువ్వు అయితే నిజాం కట్టిన కాలేజీలు ఉన్నాయి లేకపోతే మేము కట్టిన కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ పేదలకు విద్య అందుబాటులోకి తీసుకొచ్చింది వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రైతులకు రుణమాఫీ చేసింది పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఇవన్నీ మేము